ఏమిటి నీ ఉద్దేశం? మంచి ఉద్దేశమే, రాజాని పెళ్లి చేసుకుందామని. వాడెవడో తెలుసా నీకు? తెలుసు బావా. నన్ను దెబ్బతీసిన రాస్కల్ మీద కసి తీసుకోవాలని వచ్చాను. అక్కడ నువ్వు ఉండి నన్ను మరింత దెబ్బతీసావు. చిచ్చి, వర్మ ముందు మిగతా స్నేహితుల ముందు నా తల కొట్టేసినట్టయింది. ఇదిగో మొదటిసారి చివరిసారి చెప్తున్నాను, ఇక్కడ నువ్వు ఆ రాజాని మర్చిపోవాలి. వాణ్ణి కలవడానికి వీల్లేదు, వాడితో మాట్లాడడానికి కూడా వీల్లేదు. అలా ఆంక్ష పెట్టడానికి నువ్వెవడివే? అంటే ఎన్ని మాటలు నేర్చావే పెదనాన్నగారు ఊరించడానికి. నీ సంగతి ఆ రాజాగారి సంగతి తేల్చేస్తా. సరే ఆయన రాని, ఆయనతోనే చెప్పుకుంటాను. ఈ లోపు నువ్వు నోరెత్తితే ఊరుకోను. ఊరుకోకేం చేస్తావు? నువ్వు నోరెత్తితే నేను చేయెత్తుతానేమో, అది మర్యాదగా ఉండదు. పెదనాన్న వచ్చేలోపు నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు, నేను నీతో మాట్లాడను, దట్స్ ఆల్. నర్వై, ఆ రాజాగారిని నిన్ను మన మధ్య మాటలు లేవు, మర్చిపోకు. Come on, Harry, let's go. Okay. Nuva kadke. Picnic ki. Akadke nuva enduku? Naa ishtam. Naa tho paatu nu raavadaniki villedu. Ee jeep pedanna garidi, andulo naaku bhagam. Mundi manishi raaju kanna balavantudani. మన హరి చెప్పిన ఆలోచన ప్రకారం చీట్లు తయారు చేశాం. మీరు తీసిన చీటిలో ఏ పని చేయమనుంటే ఆ పని చెయ్యాలి. ఇదిగో నేను చేయమంటే కుదరదు, తప్పనిసరిగా చేసి తీరాల్సిందే. చీట్లు చీట్లు పట్రా పట్రా చీట్లు. అట్లా ఇప్పుడే అయిపోతున్నాం, కాస్త ఆగండి. అట్లు కాదే, నీ మొహం ఏడ్చా, 24 అవర్స్ మింగుడే. చీట్లు చీట్లు కంగ్రాచులేట్ మీ సార్, జీవితంలో మొట్టమొదటిసారి దానికి భావం అర్థమయ్యేలా మాట్లాడే. వెళ్ళి తీసుకురా, నడిచెళ్ళి తీసుకురా. సైలెన్స్. మొత్తానికి గొన్నె అణువులాగా మోసుకుంటూ వచ్చావు, వదిలే. అయ్ ఏమిట్రా ఇది, పూతరేకులు అనుకున్నావా? అక్కకి తమ్ముడు కదా, అండమైన గడ్డి తినేయటమే. చూడండి, ముందు ఇక్కడ ఈ అమ్మాయి నుంచి మొదలెడదాం. నువ్వు చిట్టి తీయమ్మా. పడేసావేంటి, ఏముంది అందులో? నీకు నచ్చిన మనిషితో పాట పాడు. వెరీ గుడ్. ఇంకే పడే. రూపు తెరా మస్తానా, ప్యారు మేరా దీవానా, భూలు కోయి హమ్ సేనా హో జాయే. నీకు నచ్చిన మనిషితో ఓ పాట పాడు. ఏమి నీకు అదే వచ్చినా, చాలా రాశానే. సరే కాని ఆగు, నువ్వేం పాడకర్లేదు, కూర్చో. అదేమిట్రా, మిగతా వాళ్ళు అయితే పాడాలి, మీ చెల్లెలు అయితే పాడకూడదా? అదేం కుదరదు. మేస్తారు, మీరు అమ్మాయి చేత పాడించాల్సిందే. అలాగేనయ్యా. చూడమ్మా, ఈ అమ్మాయిలాగా నువ్వు చిన్న మొక్క పాడే. మాస్టర్ గారు సైలెన్స్. ఎవరంతా నువ్వు నేను ఒకటంట, కుర్రది కుర్రాడు కోరి కోరి చేరుకుంటే వీళ్ళు బెర్రెక్కిపోయేది ఎందుకంట.
వాళ్ళు ఎవరంతా అడుగులే ఒకటంట నడకలే ఒకటంట తడబాటే ఉండదంట మత్తులో కాలాన్ని మరిపించునంట అడగను ఆపను హత్య వరికుందంట నువ్వు నేను ఒకటంట కోరి చేరుకుంటే వీళ్ళు వాళ్ళు ఎవరంట ఒకటిగా ఒకటంట వేరుగా ఒకటంట ఈ మంట ఎందుకంట కొండలు వానలు లెక్కే మీటంట అడగను ఆపను హగ్గవరి కుందంట వీళ్ళు వాళ్ళు ఎవరంట రది కుర్రాడు వీడు వెర్రెక్కి పోయేది ఎందుకంట వీడు వాడు ఎవరంట చూడు నేను ఒకటంట ఒకటంట ఇక చాలా అపంజా చెరో వైపు చేరి ఆయన చెవులు చేగోడేలా కొరుకు తినేస్తున్నారు. ఓకే పెదనాన్న, వాళ్ళిద్దరు ఫిర్యాదులు ఆపారు గనక నేను సంజాక్షి చెప్తున్నాను. వాడు చెప్పినవన్నీ నిజాలే. ఇంకో నిజం కూడా నేను చెప్తున్నాను. నేను రాజాని పెళ్లి చేసుకుంటాను, వర్మన్ చేసుకోను. నువ్వు నన్ను చేసుకోవటం కాదు, ఆ మాటకు వస్తే నువ్వు నా కాళ్ళ మీద పడి బతిమాలినా సరే నిన్ను నేను చేసుకోను. థ్యాంక్ యూ. పంప ముంచావు కదరా. వెరీ గుడ్, నువ్వు మగవాడి అయితే ఇప్పుడు అన్న మాట మీద నిలబడాలి. ఆల్ ది బెస్ట్. లక్ష్మి, నువ్వు చేసుకుంటానంటుంది ఎవరినో తెలుసా? నీ తండ్రిని అతి దారుణంగా నరికి చంపిన ఒక కిరాతకుడు తమ్ముణ్ణి. కావచ్చు, అది పెద్దల తగాదా మీ సమస్య, దానికి మాకు సంబంధం లేదు. ఆ పొగరు చూసారా? దయచేసి ఆ మనిషి నాతో మాట్లాడద్దు. నోర్బై, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడు. నా తమ్ముణ్ణి నా అల్లుడు చంపేశాడన్న కోపంతో 14 ఏళ్ళు నా కన్న కూతుర్నే చూసుకోలేదే నేను. మన రెండు కుటుంబాల మధ్య బంధం ఆనాటి కత్తివేడితోనే తెగిపోయింది అనుకున్నాను. ఆ దూరాన్ని శాశ్వతం చేయడానికి మిమ్మల్ని ఆ ఊరి నుంచి ఇంత దూరం తెచ్చి పెంచుకున్నాను. తలుచుకుంటేనే నగసిక పర్యంతం ఆవిర్లెత్తించే ఆ పంతాలు పట్టింపులు ఆ సమస్యని మీకేమీ సంబంధం లేదని ఒక్క మాటలో తేల్చేసేంత ఎత్తుకెదిగవా నువ్వు? లేదు, ఇక ఆలస్యం వీల్లే. ఈ ఇంటి పెద్దగా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. అది మీ అందరికీ కానీ మీలో కొందరికి కానీ ఇష్టం అనిపించినా కష్టం అనిపించినా పాటించి తీరాలి. నువ్వు ఆ రాజాని మర్చిపోవాలి. అంతేకాదు, మీ పిచ్చి ఆలోచనలకు పునాదులు వేసిన ఆ కాలేజీకి రేపటి నుంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా నిర్ణయానికి తిరుగు లేదు. ఓర్ని పౌరుషానికి పౌడర్ పోయా, మీ అమ్మ వేసే కుక్క ముగ్గురు మొహం నువ్వును. ఆ లక్ష్మీ చేసుకోని
సత్సుకుతలు కుసేవరా కుంక. తను నన్ను చేసుకుని అందరి ముందు చెప్తే నాకేనా అంత కరం పట్టింది, అందుకే నేను చేసుకున్నాను. గొప్ప పని చేసావు కానీ ఇలాంటి వెర్రాలోచనలకు పోయి లక్షల ఆస్తికి తిరోధకాలు ఇవ్వకరా. ఏదో చిన్నతనం వల్ల ఆ పిల్లల అందుకని ఆ అమ్మాయి చెడ్డ మనిషి చెడిన మనిషి ఏం కాదు. లక్షణం ఒప్పించే పూచినది నువ్వు నోరు మూసుకుని పెళ్లి కొప్పుకో, లేకపోతే నేను కిందకు తోసి మీ అమ్మని పోలీసులకి అప్పగిస్తాను, మీ ఇద్దరు పిల్లలు నాకు వదిలిపోతుంది. అదేమిటండి, మగాడు అయితే మాట మీద నిలబడమని చెప్పింది లక్ష్మి, మీరేమో ఇప్పుడు వీడిని మారు తప్పమంటున్నారు. అలా చేస్తే వీడు మగాడు కాకుండా పోడు. వాడు మగాడు కాకుండా పోయినా మూగాడు అయిపోయినా నాకు అనవసరమే. నాకు కావాల్సిందల్లా ఆస్తి. లక్ష్మిని పెళ్లి చేసుకుంటే లక్షల ఆస్తి వస్తుంది. ఇప్పటికే తెగ మింకేశారు కదండి. ఒరే కన్నా, నిన్ను కన్నందుకు నా మాట వినరా, నువ్వు లక్ష్మిని పెళ్లి చేసి తీరాలరా. అయ్యో, ఇది మగతనానికి సంబంధించిన ప్రశ్న అండి. మగతనం మగతనం పదిసార్లు అనుకో, మండుతుంది నాకు. అవునులేండి, కారు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 సార్లు కారు కారు అంటే మరి వాళ్ళ కోపం రాదు. అది అంటే నాకు.